ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఫ్రెండ్స్ మనలో చాలామంది డాగ్ లవర్స్ ఉంటారు వీళ్ళలాగా. మేబీ ఈ ఫ్యాక్ట్ వాళ్ళకు ఉపయోగపడవచ్చు. వాటిపైన మీకు ప్రేమ ఎక్కువైతే వాటికి చాక్లెట్స్ అస్సలు పెట్టొద్దు. ఈ చాక్లెట్స్లో థియోబ్రోమిక్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ కెమికల్ డాగ్స్కి చాలా డేంజరస్. చాక్లెట్స్ని తక్కువ మోతాదులో తీసుకుంటే ఏం కాదు, ఒక చాక్లెట్ కంటే ఎక్కువ తింటే అవి చనిపోయే ప్రమాదం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ టూ, పిజ్జా దీన్ని అమెరికన్ ఫుడ్ అని అనుకుంటాం. ఇంకా ఇది రిచ్ పీపుల్ మాత్రమే తింటారు అని అనుకుంటాం. యాక్చువల్గా దీన్ని నేపాల్ వాళ్ళు కనుక్కున్నారు. నేపాల్లో ఉండే పేదవాళ్ళు చపాతి పైన టొమాటోలు వేసుకుని తినేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిగతా దేశాల వాళ్ళు కూడా చేయడం ప్రారంభించారు. ఇలా ఇది అమెరికన్స్ వరకు వెళ్ళింది. కాలక్రమేణా పిజ్జా అనేది ఇలా రూపాంతరం చెందింది. ఫ్యాక్ట్ నెంబర్ త్రీ, కొంతమంది ఆడవాళ్ళు వీధుల్లో కూరగాయలు పండ్లు ఏదో ఒకటి బుట్టల్లో వేసుకొని అమ్ముతూ ఉంటారు. అయితే ఈ విషయం మీకు తెలుసా, ప్రపంచంలో ఫస్ట్ టైం ఎవరు ఇలా వీధుల్లో అమ్మారు అని, ఆమె ఎవరు అని, ఆమె ఒక పెద్ద స్టార్. స్టార్ అంటున్నావు, ఆమె ఇలా అమ్మడం ఏంటి అని అనుకుంటున్నారా? పోర్చుగల్ గవర్నమెంట్ వాళ్ళు పండ్లలో పోషకాలు ఉంటాయి వాటిని తినండి అని ప్రజల్లో అవగాహన కల్పించడానికి పాపులర్ మోడల్ అయిన ఫ్రెడ్ అలెన్తో 1944లో ఒక యాడ్ చేయించారు. ఆ తర్వాత 1945లో మిస్ చికీతా అనే అమెరికన్ హీరోయిన్తో కూడా ఈ యాడ్ చేయించారు. ఆ తర్వాత చిన్న చిన్న ఫ్రూట్ సెల్లర్స్ ఇలా అమ్మడం ప్రారంభించారు. ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్, ఇది మీకు తెలుసా, జాగ్వార్స్ అడవుల్లో మందు తాగి మత్తులో తేలుతూ ఉంటాయని. జాగ్వార్స్ అడవుల్లో మందు తాగి మత్తులో తేలుతూ ఉంటాయని రీసెంట్గా బీబీసీ వాళ్ళు రిలీజ్ చేసిన కవర్ స్టోరీలో ఈ విషయం బయటపడింది. వాటికి మత్తు యాగే అయోహుస్కా అనే మొక్క నుండి దొరుకుతుంది. ఆ మొక్కను నమలడం వల్ల మందుబాబుల్లా తేలుతూ ఉంటాయని కనుక్కున్నారు. యాగే అనే తీగ మొక్కలు మత్తును జాగ్వార్లే కాకుండా పెరువియన్ రెయిన్ ఫారెస్ట్లో ఉండే స్థానిక ప్రజలు కూడా ఈ మత్తు పదార్థాన్ని వేడుకలు జరిగినప్పుడు సేవిస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్, చికెన్ గన్స్. ఇది ఏరోప్లేన్స్ పైన చేసే ఒక టెస్ట్. విమానాలు గాల్లో ఎగిరేటప్పుడు ఏవైనా పక్షులు విమానాన్ని ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారు. ఈ టెస్టులో చనిపోయిన కోళ్లను గన్తో విమానం పైన విసురుతారు. అందుకే దీన్ని చికెన్ గన్ టెస్ట్ అని అంటారు. ఇందులో వాడే కోళ్లు 2 నుంచి 4 కేజీల బరువు ఉంటాయి. పక్షులు ఢీకొనగానే ఇంజిన్లో మంటలు రాకుండా 15 సెకండ్స్ వ్యవధిలోనే థ్రోటిల్ మూమెంట్ ఆగిపోతుంది. ఆ తర్వాత కేవలం 2 నిమిషాల్లో దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది.